తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం 18వ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర కలస కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి మంగళ తోరణం, గణపతి పూజ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ వనపత్తి లక్ష్మీనారాయణ శిరీష ఆధ్వర్యంలో సుమారు 1008 కలశాలతో కోదండ రామాలయం దగ్గర నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు మంగళ వాయిద్యంతో జయ గణేష్ కోలాటం బృందంచే ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ దాతలు భక్తులు పాల్గొన్నారు. मन पूर्ति पद संवर पूर्त सदर्भ में यह रेप अलग पदेड़ो तारीख पद्धव तारीख पन्मदो तारीख यह रूम रोज महाकलश पूज मरी शास्त्र महाकलश पूज अले अदे विधा रेप अन्नदान कार्यक्रम भारे एन का अय्यप भक्त अन्नदान कार्यक्रम जयप्रदम से कार्यक्रम जयप्रदम चाहिए కోదాడ పట్టణ ప్రజలకు తెలియజేయడంగా ఈరోజు అంటే 18వ తారీఖు ఈరోజు ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ యొక్క పూజలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు 19వ తారీఖు 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 18 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయంలో సుమారు 1 లక్ష మంది భక్తులతో ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఆనాడు 13 యంత్రాలు పెట్టారు ఈ యొక్క దేవాలయంలో 13 యంత్రాలు పెట్టారు. ఆ 13 యంత్రాలకి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 13 బ్రహ్మకలశాలతోటి పూజా కార్యక్రమం చేసి మహామండపదీపారాధన మహామండప కలశ ఒకటి సహస్ర కలశాలు అంటే 1008 కలశాలతోటి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ రోజు రేపు స్వామివారికి పూజలు జరుగుతున్నాయి, జపాలు జరుగుతున్నాయి. ఒక పూజా కార్యక్రమంలో సుమారు 21 మంది బ్రాహ్మణులతో వేద పండితులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. రేపు కార్యక్రమం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉన్నది. అంటే 19వ తారీఖు 12 గంటలకి బగులు 12 గంటలకి మన కోదాడ పట్టణ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విచేసి విజయం చేయాలి. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ప్రజలందరి మధ్య రంగరంగ వైభవంగా సాగించిన స్వామి సందర్భంలో ఈరోజు రేపు దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అనేటటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పాల్గొంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. 18 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మండపారాధన కలశాల ఆరాధన ఈరోజు ఇప్పుడే సామాన్యంగా కలశాలను పద్నాలుగు కలశాలు తీసుకొచ్చి వాటిని పూర్తి స్థాయిలో మళ్ళీ శక్తివంతం చేసే దిశగా రేపు ఇంతటి ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయ కోదాడ పట్టణంలోని అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.